ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అన్నమాట. వీటిని స్టోన్ కోటెడ్ స్టైల్స్ అని అంటారు, అలాగే స్టోన్ కోటెడ్ మెటల్ షీట్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారండి. వీటిని వచ్చేసి మనకి ఎక్కువగా రూఫ్స్ లో అయితే ఉపయోగించడం జరుగుతుంది. వీటి కాస్ట్ ఎంత, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. Welcome to Telugu Building Constructions. స్టోన్ కోటెడ్ మెటల్ రూఫింగ్ షీట్స్ అలాగే టైల్స్ అని చెప్పి వీటిని పిలుచుకుంటూ ఉంటారండి. పైన కానీ మీరు చూసినట్లయితే మనకి స్టోన్స్ గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ తిప్పి చూసారంటే ఇదేదో మంచి ప్రీమియం లుక్ లో ఉండే ప్లాస్టిక్ ని యూస్ చేశారా అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ప్లాస్టిక్ అనేది యూస్ చేయరు, దీనిలో హై క్వాలిటీ తోటి ఉండే స్టీల్ ని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. కాబట్టి ఇవి మనకి ఎక్కువ బలంగా దృఢంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఈ షీట్స్ వచ్చేసి మనకి టోటల్ గా 7 లేయర్స్ తోటి అయితే ఉండటం జరుగుతుందండి. ఇందులో స్టీల్ లేయర్ ఉంటుంది, పైన వచ్చేసి స్టోన్ లేయర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే ట్రాన్స్పరెంట్ యాక్రిలిక్ వార్నిష్ అని చెప్పేసి ఇది ఒక లేయర్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే వర్షం పడేటప్పుడు దుమ్ము ధూళి ఇలాంటివన్నీ వచ్చి పడుతూ ఉంటాయి కదా, అలాంటివి నిలవకుండా దీని మీద క్లీన్ గా ఉండేటట్లు అదైతే చేయడం జరుగుతుంది అనమాట. అలాగే యాక్రిలిక్ ప్రైమర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పైన ఉండే స్టోన్ కోటెడ్ ఉంది కదా, ఇది ఊడిపోకుండా ఉండటానికి ఉపయోగపడుతుందండి. ఇలా 7 లేయర్స్ తోటైతే ఇవి మనకి చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇందులో స్టీల్ అనేది యూస్ చేశారు కదండి, మరి తుప్పు పట్టే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని చెప్పి కొంతమందికి అయితే డౌట్ అనేది రావచ్చండి. తుప్పు అనేది ఇందులో పట్టదండి, ఎందుకంటే గాల్వాల్యూమ్ కి సంబంధించిన స్టీల్ లేయర్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి రస్ట్ తుప్పు పట్టే ఛాన్స్ ని ఇది తగ్గించడం జరుగుతుంది అనమాట. రస్ట్ అనేది పట్టకుండా ఇది కాపాడటం జరుగుతుంది, గాల్వాల్యూమ్ స్టీల్ పొర అనేది. ఇక వీటిని ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకి అన్ని రకాల రూఫింగ్స్ కి అయితే మనం యూస్ చేసుకోవచ్చండి. సపోజ్ చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక బిల్డింగ్ అనేది కట్టుకొని దానిపైన ట్రెడిషనల్ లుక్ తో ఉండేటట్లు ఒక పెంట్ హౌస్ లాంటిది నిర్మించుకోవాలి అని చూస్తున్నట్లయితే అలాంటప్పుడు ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడున్న కాలంలో మనకి పెంకులు అనేవి దొరకట్లేదు. పెంకులు దొరికినా అవి ఇన్స్టాల్ చేసే వాళ్ళు లేరు, కొంచెం కష్టంగా ఉంటుంది, దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అనమాట. దాంతో పోల్చుకున్నట్లయితే దానికన్నా తక్కువ రేట్లోనే మనకి ఈ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అనేవి దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని యూస్ చేసుకొని మనం రూఫింగ్స్ అనేవి చేసుకొని ఆ పైన ఉండే పెంట్ హౌసెస్ కానీ వీటికి కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి లుక్ కూడా ట్రెడిషనల్ లుక్ లో ఉన్నట్లు ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తక్కువలో అయితే మనకి అయిపోవడం జరుగుతుంది అనమాట. అందుకని వీటిని ఎక్కువగా ఈ టైప్ లో ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఇప్పుడు నార్మల్ గా ఉండే హౌసెస్ ఉంటాయి కదా, అంటే రేకుల షెడ్లు, ఈ రేకుల షెడ్లు వచ్చేసి మనం రెండు రకాల రేకులు అనేవి యూస్ చేస్తామండి. స్టీల్ రేకులు యూస్ చేస్తాం, లేకపోతే మనకి సిమెంట్ రేకులు అనేవి ఉంటాయి, ఈ సిమెంట్ రేకులు అనేవి యూస్ చేస్తాం. ఈ రెండు యూస్ చేసి మనం చేసుకుంటే వీటి వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం స్టీలీ కానీ అలాగే సిమెంట్ కానీ యూస్ చేసుకున్నట్లయితే వర్షం పడేటప్పుడు వీటిలో పడినప్పుడు సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. అదే ఈ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ లో మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటితో పోల్చుకున్నట్లయితే మనకి సౌండ్ అనేది తక్కువగా వినిపించడం జరుగుతుంది. అలాగే ఎండాకాలంలో మీరు చూసుకున్నట్లయితే మీరు సిమెంట్ రేకులు కానీ అలాగే ఐరన్ రేకులు, స్టీల్ రేకులు యూస్ చేసుకున్నా సరే వీటిలో అయితే అసలు ఉండలేము, ఆ విధంగా వేడి ఆవిర్లు అయితే మనకి రావడం జరుగుతుంది. అదే ఈ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ అనేవి యూస్ చేసుకొని మనం పైనుండే రూఫ్స్ అనేవి నిర్మించుకున్నట్లయితే వీటి ద్వారా మనకి ఏంటంటే కొంచెం హీట్ అనేది కిందకి రాకుండా కొంచెం నిరోధించడానికి ఇవి కొంచెం ఉపయోగపడతాయి అనమాట. ఆ విధంగా ఈ రెండు బెనిఫిట్స్ తోటే ఇవి ప్రెజెంట్ మార్కెట్ లో మనకి అత్యధికంగా వీటిని యూస్ చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఎవరైతే ట్రెడిషనల్ లుక్ లో మాకు రూఫింగ్ అనేది ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక వీటి యొక్క లైఫ్ టైం చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ వరకు మనకి ఇవి ఉంటాయి అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే వీటి పైన వేసే కలర్స్ వచ్చేసి ఇవి మనకి 5 రకాల కలర్స్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. ఈ కలర్ కు వచ్చేసి 10 ఇయర్స్ అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఈ లోపు ఏదైనా కలర్ షేడింగ్ అనేది మారినట్లయితే వీళ్ళు కలర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తాం, అంటే కలర్ కోటింగ్ అనేది మళ్ళీ మార్చి వేరే కోటింగ్ అనేది మీకు నచ్చిన కలర్ కోటింగ్ అనేది వేయడం జరుగుతుంది అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీటి గురించి తెలియడం జరుగుతుందండి. ఇక వీటి సైజు విషయానికి వచ్చినట్లయితే వీటి యొక్క సైజు వచ్చేసి మనకి 3 అడుగులు వెడల్పుతోటి, అడుగు పొడవుతోటి వీటి యొక్క సైజు అనేది మనకి మార్కెట్ లో ప్రజెంట్ దొరకడం జరుగుతుంది. ఇక వీటి యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగు వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా కూడా ప్రజెంట్ వీటిలో రేట్లు అనేవి తీసుకుంటున్నారండి. వీటిలో అనేక రకాలు అయితే ఉంటాయి, వీటిలో ఉండే రకాలను బట్టి మనకి కాస్ట్ అనేది పెరగచ్చు తగ్గచ్చు ఏరియాలను బట్టి అనమాట.
కూడా అలాగే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మనకి అన్ని ఏరియాల్లో అవైలబుల్ అయితే లేవండి. ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా చెన్నైలో మనకి దొరకడం జరుగుతుంది. మనం చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేయించుకోవాలి కాబట్టి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ మనకి ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది అవడం జరుగుతుంది. సుమారుగా వచ్చేసి దీనికి ఒక స్క్వేర్ ఫీట్ కి 160 రూపాయల దాకా కూడా వీటిల్లో కాస్ట్ అనేది పడటం జరుగుతుంది అనమాట. ఏది మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అలాగే ఇవి ఇన్స్టాల్ చేసినందుకు అన్ని కలుపుకుంటే ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 160 రూపాయల దాకా కూడా వీటికి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుందండి. మీరు సింపుల్ గా ఒక రూమ్ కే దీన్ని చేయించుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్ గా ఒక 12x12 సైజ్ లో ఉండే ఒక చిన్న రూమ్ కి వీటిని పైన రూఫింగ్ అయితే చేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 23,000 రూపాయల దాకా మీకు ఈ రూఫింగ్ షీట్స్ కే ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. ఆ ఇవన్నీ ఎందుకులే మనకి ఒకేసారి స్లాబ్ అనేది వేయించుకుందాం అనుకునే పని అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు స్లాబ్ అనేది. స్లాబ్ కాకుండా ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ గా చూసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టోన్ కోటెడ్ రూఫింగ్ షీట్స్ కి అనేది మీరు వెళ్ళండి. లేకపోతే తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే రేకులు అనేది వేపించుకోండి. ఫైనల్లీ చాయిస్ అనేది మీదే ఉంటుంది. అలాగే బాల్కనీ లాంటి ప్లేసెస్ లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక్కడ చూసినట్లయితే బిల్డింగ్ కి మనకి ఫ్రంట్ సైడ్ మనకి బాల్కనీ ప్లేస్ అనేది ఉంటుంది కదా, వర్షం జల్లు ఇలాంటిది పడకుండా ఆ ఎదురు కూడా రూఫింగ్ షీట్స్ తోటి ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వీటి యొక్క రేటు విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క షీట్ కాస్ట్ వచ్చేసి మనకి 240 రూపాయలు 360 రూపాయలు, ఇవి తక్కువ కాస్ట్ లో వచ్చేది. ఇందులో కొంచెం హై క్వాలిటీకి వెళ్ళినట్లయితే ఒక షీట్ కాస్ట్ వచ్చేసి 400 రూపాయల దాకా కూడా మీకైతే తీసుకోవడం జరుగుతుందండి. షీట్ అంటే చెప్పాను కదా, ఇది 3 అడుగుల సైజ్ లో మనకి రావడం జరుగుతుంది అనమాట. 3 అడుగుల షీట్ యొక్క కాస్ట్ అనేది అది చెన్నైలో మాత్రమే ఇవి మనకి దొరకడం జరుగుతుంది. మనకి లోకల్లో దొరికే పని అయితే వీటి యొక్క కాస్ట్ కూడా ఇంకా తక్కువ రేట్ గా మనకి మార్కెట్ లో దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే చెన్నైలో మాత్రమే దొరుకుతున్నాయి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, ఎంతో కొంత నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.